हेलो वेलकम बैक टू माय चैनल रमा ब्लॉग्स एंड टॉक्स प्लीज सब्सक्राइब చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు సమోసా మనం రెసిపీ చేసేద్దాము 2 కప్స్ మనం మైదా తీసుకుందాము దాంట్లో కొద్దిగా salt వేసుకుందాం 1 స్పూన్ ఈ లోపు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి నేనైతే చాలా బాగున్నాను సో 1 స్పూన్ నేను వాము తీసుకున్నానండి నచ్చిన వాళ్ళు కొద్దిగా దీంట్లో 1 స్పూన్ సోడా కూడా వేసుకోవచ్చు 1/2 స్పూన్ బట్ నేను వేసుకోలేదు వాటర్ వేసుకొని మనం నీట్ గా చపాతి డఫ్ లాగా చేసుకుందాము దాన్ని చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి చాలా నీట్ గా వస్తుంది మైదా ఇప్పుడు స్టిక్కీగా ఉంటుంది కదా అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి బాగుంటుంది వాటర్ చపాతి లాగా కాదు కదా ఇది ఎప్పుడు స్టిక్కీగానే ఉంటుంది सो कोद्दी कोद्दीगा वेसुकोनि चेस्ते चाला नीट गा उंटुंदी इंका मन डफ कूडा चाला नीट गा प्रिपेर చూసారు కదా ఫైనల్ గా మనం టఫ్ చేసేసాము దీంట్లో కొద్దిగా మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామని అంటే చాలా నీట్ గా ఉంటుంది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది చేసినప్పుడు కూడా మనకు కొద్ది కంఫర్ట్ గా ఉంటుందండి ఎంత ఎక్కువ సేపు మనం దాన్ని ప్రెస్ చేస్తామో అంత మెత్తగా ఉంటాయి అవి సో ఎక్కువ సేపు కలుపుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి సో చూసారు కదా దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను నీట్ గా దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నీట్ గా దాన్ని మనం ఇది చేసుకుంటే ఒక సైడ్ కు పెట్టుకోండి 1/2 అవర్ సైడ్ గా ఉంటే చాలా నీట్ గా వస్తాయి చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి 1/2 అవర్ మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టడం మర్చిపోకండి ఈ లోపట మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము स्टव पै ఒక బ్యాన్ ని పెట్టుకున్నాము దాంట్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు 4 పచ్చిమిర్చి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకుందాం అండి 1/1 స్పూన్ వేసుకుందాం అండి పోపు అంతా కూడా
రెండు రెబ్బలు కరివేపాకు తీసుకుందాము. ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కూడా ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. నేనైతే 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. అలానే 1/2 స్పూన్ మనం దీంట్లో పసుపు వేసుకుందాము. ఇది మనం కర్రీ ఎక్కువసేపు చేయం కాబట్టి పసుపు కొద్దిగా తక్కువ వేసుకుంటే ఆ స్మెల్ రాదు. ఎందుకంటే ఆలు మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి, ఎక్కువ వేసామంటే మళ్ళీ ఆ పసుపు వాసన వస్తుంది. మనము దీనికి కావాల్సింది ఏంటి అంటే 3 పెద్ద సైజ్ మనము ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకుందాము సపరేట్గా. 4 విజిల్స్ వచ్చాయంటే సరి, నీట్గా ఇలా చూసారు కదా ఇలా ఉడికిపోతాయి, దాన్ని స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకుందామండి. ముందుగానే ఉడకబెట్టి స్మాష్ చేసుకొని సపరేట్ పెట్టుకుందాము. దాన్ని ఇలా వేసుకొని కలుపుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా నీట్గా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ ఏమీ లేదు కాబట్టి తింద మాడిపోకుండా చూసుకోండి. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ కారం అండి, అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సపరేట్ పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్గా చేసి పెట్టుకుందాము. దాన్ని నీట్గా షేప్ అయితే ఇంపార్టెంట్ కాదండి, ఎలాగైనా కూడా మనం దాన్ని ఫోల్డ్ చేస్తాం కదా. సో నీట్గా మరీ లావుగా కాకుండా అట్లానే పల్చగా కాకుండా మీడియంగా వచ్చేటట్టుగా చూసుకోండి. దాన్ని మైదా వేసుకుంటే మనం ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి. చూసారు కదా దానిలా మిడిల్లో మనం చాక్తో కానీ దేంతో అయినా స్పూన్తో అయినా కూడా మనం కట్ చేసుకున్నామంటే, దాని మధ్యలో కర్రీ స్టఫింగ్ మనం చేసుకుందాము. చూసారు కదా ఫోల్డింగ్ చూడండి, ఇప్పుడు చాలా ఈజీ అండి.
ఇంట్లో చేసుకునేవి చాలా గ్రిప్స్, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. బయట ఎక్కువగా పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అసలు మంచిది కాదండి. ఎటు సైడ్ ఫోల్డ్ చేసినా పర్లేదు కానీ దాన్ని కర్చీఫ్ మోడల్గా మనం అలా చేస్తే నీట్గా ఉంటాయి, ఎడ్జ్కి ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా, దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి ఏ కలర్ మెల్లగా టర్న్ అవుతున్నాయి, హాఫ్ బాయిల్ అయ్యింది ఇప్పుడు. చూడండి కంప్లీట్గా ఈ కలర్ వచ్చాయి అంటే మాత్రమే తీయండి, లేకపోతే మైదా పిండి కాబట్టి సాగినట్టుగా అనిపిస్తాయి మనకి, తింటుంటే అంత క్రిస్పీగా అనిపించవండి. చూసారు కదా సమోసా రెడీ. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ అండ్ షేర్ ప్లీజ్.